హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగిందండి మొబైల్ వాహనాలు అనేవి త్వరలో గ్రామ వార్డు వాలంటీర్లు కాను ఉన్నాయి అయితే వీటికి సంబంధించి ఒక మ్యాటర్ అయితే నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం చివరి చూడండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో ఈ విధమైనటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఇందులో ఉన్న మ్యాటర్ ప్రకారం చూసినట్లయితే ఇంటికి తెస్తారా ఇస్తారా ఇస్తారా రేషన్ బియ్యం ఒక ఇంటి వద్దకే వస్తాయా ఎవరి ఇంటి దగ్గరికి వారి తోకం వేసి అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోందా ఇలా చేయడానికి పౌర సరఫరాల శాఖ మొబైల్ వాహనాలను సిద్ధం చేస్తుంది డెమో వాహనాన్ని గురువారం గుడివాడి నుంచి విజయవాడ పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు ఈ వాహనంలో కాటతో పాటు ఆటోమేటిక్గా కొలిచే పరికరాలను అమరుస్తున్నారు ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీకి వీటిని ఉపయోగించాలని ప్రణాళిక రచిస్తూ దీన్ని ప్రాథమికంగా పరిశీలిస్తున్నామని ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాల్సిన భాగంగా ఈ విధమైనటువంటి మొబైల్ వాహనాలైతే రెడీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన మొబైల్ వాహనం డెమో అయితే ఫోటో రావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నటువంటి మొబైల్ వాహనం అంటారు దీన్ని అయితే నాలుగు చక్రాల వాహనం ఉంటుంది అయితే దీంట్లో ప్రతి ఒక్క వాలంటీర్ అయితే కొలిచే అవకాశం లేకుండా రేషన్ బియ్యాన్ని దానాంతలు అయితే కొలిచేసి ఇస్తుంది సో ఒక గ్రామానికి ఒక చొప్పున ఒక మొబైల్ వాహనం అయితే ఎవరు త్వరలోనే సో దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మంచాన్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్